కడప జిల్లా వేంపల్లిలో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. కడప పులివెందుల ప్రధాన రహదారిపై బస్టాండ్ సమీపంలో ఉన్న మూడు కట్టెల డిపోలు, ఒక వెల్డింగ్ షాపు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో దాదాపుగా 25 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని షాపు యజమానులు తెలిపారు. పులివెందుల లక్కిరెడ్డిపల్లె నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. లేకపోతే మరింత ఆస్తి నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక సిఐ సంఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని పర్యవేక్షణ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు.